వెల్కమ్ టు తెలుగు భక్తి టీవీ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా అయ్యప్ప ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయంలో మీతో ఈ ఛానల్ ద్వారా రావడం చాలా సంతోషం ఈ సమయంలో మేము మీకు దగ్గర ఒక చిన్న ప్రశ్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా బెల్ బటన్ని క్లిక్ చేశారా చాలా మంచి మంచి విషయాలతో మా తెలుగు భక్తి టీవీ త్వరలో ఇంకా చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో ముందుకు రాబోతుంది ప్రత్యేకించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఆ తర్వాత ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష విశేషాలు శబరిమల యాత్ర ప్రాముఖ్యత శబరియాత్ర వీటన్నిటి గురించి ఒక చిన్న క్లుప్తంగా కొన్ని కొన్ని ప్రశ్నల ద్వారా ముందుకొచ్చాం అది మీకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ముందుకొచ్చాము శరణమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ గురుస్వామి గురుగారు మాల విరమణ మేము మాల వేసుకొని వెళ్తాము ఏమని తీసుకున్నాం శాంతముద్రం సత్యముద్రం సత్యం చేసి మాల వేసుకొని ఆ యొక్క మాలిగపురతమ్మ క్షేమంగా చూసుకోం మా యొక్క గ్రామ దేవత అని చెప్పి ఇంటి బయట కొబ్బరికాయ కొట్టి మనం వెళ్తాం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనము ఆ యొక్క ఇరుముడిని ఇప్పాలి కానీ ఎక్కడ పడితే అక్కడపై మేము దీక్ష విరమించేస్తాము మేము పంబలో మాల మాలైపేస్తాము మేము పళనికి వెళ్తున్నాం మాలైపేస్తాము లేదా తిరుపతికి వెళ్ళి మాలైపేస్తాము అక్కడ శబరిమల ఏమన్నారు శబరిమల నువ్వు బ్రహ్మచారి దీక్ష ఉండి నాతో రావాలనే భార్య పిల్లలతో నువ్వు రావద్దని చెప్పానే కానీ భార్య యొక్క ఎలా ఉంటే యాభై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు అన్నాం కదా పది సంవత్సరాల లోపున్న వాళ్ళు యాభై సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు రావాలన్నాం ఈ మధ్య వయసు ఉన్నవాళ్ళు రాకూడదని చెప్పాం కానీ తిరుపతికి అన్ని వయసు వాళ్ళు రావచ్చని చెప్పాం మీరు ఎక్కడైతే ఇరుముడి కట్టుకున్నారో అక్కడే వచ్చి మళ్ళీ మాల ఇప్పాలి కానీ దారంబడి తీసేసి మనమేమో అనుగ్రహంతో బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు బోడిగుండుతో వస్తే అనుగ్రహం అంతా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తామా మళ్ళీ ఇంకొక మీమాంసం ఏమంటే తిరుగు ప్రయాణంలో పంపలో స్నానం చేయకూడదు అటగా మళ్ళీ పుణ్యమంతా పోతుందటగా అంటే వేరే హోటల్లో స్నానం చేయాలి శబరిమల నుంచి మొదలు పెడితే మీ ఇంటికి వచ్చేంతవరకు మీరు స్నానం చేయకుండా అలా కాదట ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి మాల ఇప్పాలి వెళ్ళేటప్పుడు పాపాన్ని వదిలేయాలి వచ్చేటప్పుడు పుణ్యాన్ని కూడా ఆ పంబల వదిలేస్తే మీరు రావడానికంటే ముందు ఆ పుణ్యం మీ ఇంటికి చేరుస్తారు ఆ నదీ రూపంలో స్వామివారు మీ ఇంటికి అని చెప్తారు కాబట్టి దీక్ష ఎక్కడ తీసుకున్నామో అక్కడే తీయాలి తర్వాత ఎవరి దగ్గర దీక్ష ఇప్పాలని మా అమ్మగారు దగ్గర ఇప్పుకుంటామండి చూడండి అమ్మ అనేది మొదటి స్థానం దైవం అన్నారు గురు అనేది మాతా పిత గురు గురు మూడో స్థానం అన్నారు ఆ మూడో స్థానంలో ఉన్న పోస్ట్ని మొదటి స్థానంలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా చాలా తప్పు కదా గురువు గురువు గురువే అమ్మ అమ్మనే అమ్మ దగ్గర మాల వేసుకుంటాం అమ్మ దగ్గర మాల ఇప్పుతాం అనేది చరిత్రలో ఎక్కడా లేదు గురువు దగ్గరే వేసుకోవాలి ఎలా గురు దగ్గర వేసుకోవాలి గురుదక్షిణయాత్ పూర్వం తస్యా అనుగ్రహకారిణే అని చెప్పి ఆ గురుగారికి దక్షిణ ఇచ్చి మాల వేసుకోవాలి గురుగారికి దక్షిణ ఇచ్చి పడిపూజ చేసుకోవాలి గురుగారికి దక్షిణ ఇచ్చి ఇరుముడి కట్టుకోవాలి గురుగారికి దక్షిణ ఇచ్చి నెయ్యి అభిషేకం నెయ్యి తీసుకోవాలి గురువారికి దక్షిణ ఇచ్చి మాల విరమణ చేసుకోవాలి ఇది శాస్త్రం చెప్పబడింది నేను చెప్పలేదు శరణమయ్యప్ప